ఈరోజు మీ శాసనసభ్యుడు వంశీ గారి ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి ప్లేనరీ ఇది. వంశీ ఉంటే కనుక మాకు ఈ చెమటలో ఈ కష్టాలు ఉండేవి కదేమో. ఈరోజు వంశీ కొంత పంజాబ్లో ఏంటో చదివేది చదువుతున్నాడు, ఐఎస్పి చదువుతాకి వెళ్ళి అక్కడ కొంత సిక్ అయ్యి వచ్చేయమంటే స్పెషల్ రైడ్ పంపిస్తాను వచ్చేయమని చెప్తే కాదు కాదు ఇంకా 3 రోజులు కోర్సు ఉందని చెప్పి అక్కడే కూర్చుని అది కూడా కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ వచ్చాడు. చెకప్ చేసి ఎటువంటి ప్రాబ్లం లేదు, కొద్దిగా వెయిట్ పెరిగావు, ఒక 15 కేజీలు వెయిట్ తగ్గమని చెప్పి డాక్టర్ గారు సలహా ఇవ్వటం, నిన్నే ఆ టెస్టులు పూర్తవడం వల్ల రాలేపాడు, ఎల్లుండి మీ కాన్షియన్స్కి మీ ముందుకు వస్తాడు. అయితే ఈరోజు లాస్ట్ కాబట్టి 175 నియోజకవర్గాల్లో ప్లేనరీలు ముగించమన్నారు కాబట్టి లేకపోయినా వంశీ లేకపోయినా మీ అందరూ ఉంటారు, మేముంటాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తప్పకుండా 3వ తారీఖు నుంచి వంశీ మీకు అందుబాటులో ఉంటాడు. అదేవిధంగా ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలనే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కొనసాగించకపోవటం, రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దేశంలో 34 మంది పార్లమెంటు సభ్యుల్ని ఇక్కడి నుంచి అందించి దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి సహకరించినటువంటి వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి కుటుంబం అంటే జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు, శరణమ్మ కాదు, ఆయన చనిపోతే దాదాపు 700 మంది మరణిస్తే ఆ మరణించిన వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి నేను వాదారుస్తానని చెప్తే ఆ రోజు సోనియా గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పెద్దలందరూ వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు ఒక చోట పిలిచి వాళ్ళతో మాట్లాడి ఆ ఇచ్చే డబ్బు లేదు ఇచ్చేయమంటే అలా సాధ్యం కాదని చెప్పి సాంప్రదాయాలు కట్టుబాట్లు చనిపోయిన ఇంటికి మనం వెళ్తాం ఆనవాయితీ కానీ మన దగ్గరికి వాళ్ళని పిలిపించుకోవటం ఆనవాయితీ కాదని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఒక సాంప్రదాయాలు కట్టుబాట్లు కోసం వ్యతిరేకించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నేనేదో వైసీపీలోకి వస్తానేనో లేకపోతే జోగి రమేష్ పేర్నాని గారు వస్తారనో వల్లభనేని వంశీ వస్తాడనో ఆయన పార్టీ పెట్ల రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రంలో అనేక మంది సహాయం పొందారు. రాజశేఖర రెడ్డి గారు నాకు పెద్ద కుటుంబాన్ని చెల్లాడు, ఆయన వారసుడిగా ఆయన కొడుకుగా మీ అందరితో పాటు నేను కూడా ఉంటానని చెప్పి 4 సంవత్సరాలు అధికారం ఉన్నా కూడా కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆయన నీతిగా నిజాయితీగా విలువలకు కట్టుబడి రాజీనామా చేసి పార్టీకి సభ్యత్వానికి ఎన్నికల్లో పోటీ చేసి ఒక సొంత పార్టీ పెట్టుకుని ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత వంశీ వస్తానని చెప్పి మనతో పాటు వైఎస్ఆర్ కుటుంబంలోకి రావటం, వచ్చేటప్పుడు ఆయన అందరి నాయకుల్ని పిలిపించి మాట్లాడటం, అందరూ కలిసి పని చేసుకోమని చెప్పటం, 2024లో ఎవరు పోటీ చేయాలి, ఎవరు ఎన్నికల్లో నిలబడాలి, ఎవరికి ఏం చేయాలన్నది మీరు 3 కూడా నాకు వదిలేయండి, నేను నిర్ణయం తీసుకుంటా, నిర్ణయానికి కట్టుబడి ఉండమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయితే వంశీ అయితే నాకు తెలిసి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గీసినటువంటి గీతని జవదాటలేదు. అయితే ఎమ్మటే పంచాయతీ ఎన్నికలు రావటం, జిల్లా పరిషత్తులో మండల పరిషత్తులో వంశీ ఎమ్మెల్యేగా ఉన్నాడు,
రెండు సార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు. గతంలో కూడా ఇక్కడ సర్పంచుల్ని, జడ్పీటీసీల్ని, ఎంపీటీసీల్ని మెజారిటీ స్థానాలు గెలిపించినటువంటి అనుభవం ఉంది. ప్రజలు ఇంత గాల్లో కూడా వంశీని గెలిపించారంటే ఎంతో కొంత వంశీ మీద నమ్మకం, ఆ నియోజకవర్గంలో మంచి చేశాడు అన్నటువంటి నమ్మకాన్ని ముఖ్యమంత్రి గారు కూడా నమ్ముండొచ్చు. ఆ విధంగా పంచాయతీ ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గాన్ని వంశీకి అప్పచేయటం, ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెడుతూ రావటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఈరోజు చాలా మీడియాలో కానీ ఏ చిన్న చిన్న రాజకీయ పార్టీలు అన్న తర్వాత వివాదాలు ఉండకపోవు, ఉంటాయి. వాటిని భూతద్వంలో పెట్టి చూపించడానికి మన ఎల్లో మీడియా ఉంది. దానికి కొంతమంది మనం సహకరించాల్సినటువంటి అవసరం లేదు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పష్టంగా చెప్పారు, మరి జిల్లా అధ్యక్షులు మీకు చెప్పారు లేదు నాకు తెలియదు. 2024లో ఇక్కడి నుంచి వంశీనే మన పార్టీ తరఫున పోటీ చేస్తాడు. మిగిలినటువంటి అభ్యర్థులతో, పోటీ పడే వాళ్ళతో నేను పిలిచి మాట్లాడతాను. వాళ్ళందరికీ ఏమైనా ఉన్నా కూడా సర్ది చెప్తాను. కలిసి అందరూ కలిసి పార్టీని ముందుకు తీసుకువెళ్ళమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ, వ్యక్తులతో మనకు సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అభ్యర్థిగా ఎవరిని పెడితే వాళ్ళ కోసం పనిచేయటం, ఇక్కడ శాసనసభ్యుడిగా ఆ వ్యక్తిని గెలిపించడం, అదేవిధంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవటానికి మనందరం కూడా శక్తివంచన లేకుండా పనిచేయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అయినటువంటి మనందరి మీద ఉంది. 2012లో నేను వైసీపీలో చేరా, తెలుగుదేశంలోంచి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, నీకు దమ్ముంటే రాజీనామా చేయి, దమ్ముంటే రాజీనామా చేయమంటే నేను నీకు మళ్ళీ చూడటం అనుకున్నావు ఏంట్రా, దమ్ముంటే రాజీనామా చేయటం ఏంటని చెప్పి నేను అసెంబ్లీలోనే నా రాజీనామా లేఖ రాసి, అప్పుడు మా ధూళిపాలెం నరేంద్ర గారు పొన్నూరు ఎమ్మెల్యే ఉండేవాడు, తనకిచ్చి ఈ లెటర్ తీసుకెళ్ళాడు మోహన్ భార్య అమ్మ. అంటే ఏంటి లెటర్ అన్నాడు, ఏదో ఒకటి తీసుకెళ్ళాడు, పడ్డాడు, చించుకుంటున్నాడు కదా, పీకుతాడు, నేను పీకుతాడు చూద్దాం. ఎందుకంటే అప్పుడే 18 ఎన్నికలు జరిగినాయి, నేను చేరే ముందు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు. దాంట్లో 15 జగన్ గారు గెలిచాడు, 2 కాంగ్రెస్ గెలిచింది, 1 టీఆర్ఎస్ గెలిచింది. మనాడికి అసలు డిపాయిట్ రాల అయినా కూడా 3 నెలలకు మర్చిపోయాడు గజనీ మహమ్మద్ కదా మనాడు, మర్చిపోయాడు. దమ్ముంటే రాజీనామా చేసి ఇచ్చా. పెట్టని పోటీ నేను గెలుస్తా వైసీపీ నుంచి, అక్కడ కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ ఉంది, మళ్ళీ ఇక్కడ డిపాయిట్లు పోతే గుడివాళ్ళు చెప్పండి అని చెప్తే అప్పుడు స్పీకర్తో మాట్లాడుకుని ఇప్పుడు డిస్క్వాలిఫై చేయొద్దు, ఇంకొక సంవత్సరం ఆగితే 4 సంవత్సరాలు నిండిపోతే ఎన్నికలు పెట్టరు అని చెప్పి నన్ను 4 సంవత్సరాలు 1 నెల దాటినాక డిస్క్వాలిఫై చేయించాడు. ఇది అర్థమ్మ, రాజీనామా చేస్తే పారిపోతాడు. ఇప్పుడు వంశీని రాజీనామా చేయంటాడు, ఇక్కడ ఎవడున్నాడండి అభ్యర్థి, ఎవడున్నాడు, తాడు పొంగరం ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి, పోటీ చేసేవాడు ఎవడున్నాడా, ఎవడొచ్చి తెలుగుదేశంలో పెనలూరు సీటు కావాలంటే గుడివాడ వెళ్తావు, గన్నవరం వెళ్తా ఉన్నాడు, ఆడి మళ్ళీ కనపట్ల. ఈ కృష్ణా గుంటూరు జిల్లా కొత్తాడు వచ్చి మేము రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాం సార్, మాకు పలానా చోట ఎమ్మెల్యే సీట్ ఇస్తే మేము వచ్చి పోటీ చేస్తాం, మేము పనిచేస్తాం అంటే అక్కడ కాదు కానీ నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను, గుడివాడ వెళ్తావు, గన్నవరం వెళ్తావు, వచ్చినాడు నెల అడుగుతున్నాడు అంట. ఎవడొస్తాడండి, తలకే ఉన్నాడు, గుడివాడ గన్నవరం వస్తారా? కాబట్టి ఏదో రకంగా గుడివాడలో నన్ను ఓడించాలి, గన్నవరంలో వంశీని ఓడించాలి, పెడంలో రమేష్ను ఓడించాలి, మచిలీపట్నంలో పేర్నాని గారిని ఓడించాలి. ఎందుకు ఓడించాలి, కారణం ఏంటి? మేము ఏది పడితే అది మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు ఓడిస్తాడా, గెలిపిస్తాడా,
లేకపోతే ఏం చేస్తాడు? ఒకవేళ రేపు అతను అధికారంలోకి వస్తే మమ్మల్ని చంపేస్తాడా? ఇవన్నీ ఆలోచించట్లా. మాకు తెలిసిందల్లా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయటం. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ కుక్క మొరిగినా కూడా ఆ కుక్కను మొరిగిచ్చేటువంటి ఊర కుక్క చిత్తకాటు కుక్క చంద్రబాబు నాయుడు.